కౌన్సిలింగ్ నిమిత్తం మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన అడిషనల్ ఎస్పీ సార్ గారికి, అదేవిధంగా మన జగిత్యాల టౌన్ డిఎస్పీ సార్ గారికి, అదేవిధంగా డిసిఆర్పి సిఏ గారికి, ఐటీ కోర్ ఇన్ఛార్జి సిఏ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, ఇక్కడ ఎందుకు వచ్చారు మీరంతా మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మద్యం తాగి వచ్చారు కదా, అంటే మీకు కౌన్సిలింగ్ అన్నట్టు. ఎంతసేపు మీరు వచ్చి గంట అవుతుందా? అంటే ఏమనిపించింది మీకు బయట వెయిట్ చేస్తే? ఏమనిపించింది ఎనీవే కదా, మీకు ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు, కానీ మీ వల్ల చాలామంది హ్యాండిక్యాప్డ్ అయిపోతారు. ఒకసారి మీరు ఆలోచించాలి, ఈరోజు చాలాసేపు వెయిటింగ్ చేస్తుంది బయట కూర్చున్నారు. దాదాపు ధర్మపూర్ నుంచి వెళ్ళి, మల్యాల నుంచి వెళ్ళి, కొడిమ్యాల నుంచి వెళ్ళి, అదే జగిత్యాల నుంచి వెళ్ళి చాలామంది తాగి వచ్చారు. మీతో పాటు ఎవరు వచ్చారు? ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ భార్యలు, మీ అన్నదమ్ములు, మీ అమ్మ నాన్న, మీ తండ్రులు కూడా వచ్చారు. వచ్చిరా లేదా? ఏమన్నా ఫీలింగ్ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? దయచేసి ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే రోజు రోజుకి మనకు ప్రజెంట్ సినారీ ఏంటంటే, మర్డర్ కేసుల కంటే తాగినోళ్ళ పర్సంటేజ్ పెరిగింది అన్నమాట. తాగి యాక్సిడెంట్ చేసేది దాదాపు, మన స్టేట్ సినారీ తీసుకుంటే 700 మంది మర్డర్ కేసులు అవుతారట, యాక్సిడెంట్ల ప్రాణాలు పెట్టు 7000 మంది అట. దాదాపు ఎన్ని రెట్లు? 10 రెట్లు యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు పోయేటట్టు చాలా మంది. దీంట్లో మేజర్ ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వితౌట్ క్యారింగ్ హెల్మెట్, మరియు మేజర్ ఇష్యూ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్. మీరంతా వాళ్ళే కదా, మీరంతా వచ్చింది నేను
తాగి వాహనాలు నడపడం వల్లనే మనకి ఇలాంటి యాక్సిడెంట్ అనేది మేజర్ అవుతున్నాయి. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చిన్న చిన్న ఆనందాల కోసం, ఏది ఫంక్షన్ ఉందని చెప్పి సావుగాడు పోయినామని చెప్పేసి, ఎవడో ఫ్రెండ్స్ కనిపించారని చెప్పేసి మీ చిన్న ఎంజాయ్ కోసం నడు తాగుతారు. మీ ఇష్టం, తాగితే మీ కర్మ, మీ బాడీ మీ ఇష్టం. బట్ తాగి డ్రైవింగ్ చేయదు అనేది మా కాన్సెప్ట్. ఎందుకంటే మీరు తాగింది కాక, మీరు తాగి వేరే వాళ్ళకు ఏ అవసరం తెలియని వేరే ముంగట వెహికల్కో లేకుండా రోడ్డు పెడిస్టెన్స్ రోడ్డు పై నడిచే వృద్ధులకే కావచ్చు, ఎందుకు వేరే ఇతరులకి ఇవ్వచ్చు బుద్ధి, వాళ్ళకు కాలు చేతులు వేయడం కొందరు ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అయినా విమర్శనం చేయకపోతారు. మీరు చాలామంది జైలు జీవితం గడపాల్సిందే, అది తెచ్చుకోండి. ఎంత పెద్ద తప్పు చేసి జైలు పోతారు అనేది డ్రంకెన్ డ్రైవింగ్ అనేది చాలా సీవియర్ పనిష్మెంట్. రోజు రోజుకి ట్రాఫిక్ రూల్స్ అనేవి సీవియర్గా తీసుకుంటున్నాం రోడ్ పైన. ఎందుకంటే జగిత్యాల హెడ్ క్వార్టర్ డిస్టిక్ కాబట్టి వాహనాల పర్సంటేజ్ పెరిగింది కాబట్టి మీరు చాలామంది ఏదో అపోహ, డిస్టిక్లో హెల్మెట్ పెట్టద్దు, మాకు ఏదో 15 మినిట్స్ 15 కిలోమీటర్స్ వరకు మాకు ఒక జీవో ఉందని బయట వాట్సాప్లో ఒక అపోహ క్రియేట్ చేశారు. ఇది 100% రాంగ్. మనం ఎప్పుడైతే సెల్ ఫోన్ క్యారీ చేస్తారో చేయాలి. ఇప్పుడు అందరికి ఎంతమంది సెల్ ఫోన్లో ఉన్నాయి? ఒక్కసారి రేజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. కదా, ఈరోజు కొంతమంది వెహికల్ నుంచి వచ్చారు, అంటే బండి నడుపుకుంటే ఎంతమంది వచ్చారండి ప్లీజ్? బండి నడుపుకుంటే ఎంతమంది వచ్చారు? మీరు ఇంతమంది వచ్చారు, సరే 20 మెంబర్స్ దాకా అండి. మీరు ఎంతమంది హెల్మెట్ తెచ్చుకున్నారని చెప్పండి. దొరకట్లేదా నీకు? అది అంటే మీకు ఏముందంటే ఏదో పిలుస్తారు, కూడా కౌన్సిలింగ్ ఇస్తారు, అయిపోతుంది అనేది కాదు. మీరు అట్లే ఉన్నారు, అట్లే తయారయ్యారు. మీరు రోజు రోజుకి ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్. మీరు ఏదంటే సరదా తీసుకుంటారు, పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు ఫోటోలు కొడతాం, ఏదో వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి. ఎందుకంటే మీకు మీ పేరు మీద మీ బండ్లు ఉంటాయి కదా, అది కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాం. ఎవరైతే డ్రైవర్కి ఓనర్షిప్ లేకుంటే నా ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ అనేది కూడా ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాం. మీరు అనుకోవచ్చు ఫలానా కన్సల్టెన్సీలో కొనుక్కున్నాం, మేము థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ ఏదో ఉన్నాం, వాళ్ళ పేరు మీద పోతుంది. చాలామంది మాకు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, సార్ మా ఇంటికి ఒక లెటర్ వచ్చింది, నేను ఎక్కడైతే తప్పు చేయలేదు, నేను వెహికల్ ఎప్పుడో ఫైనాన్షియల్ లోపలేదు, లేదు మన కన్సల్టెన్సీ కమిషన్ సార్ అని చెప్పేసి అంటారు. దయచేసి ఇంకో మాట కూడా చెప్తున్నా, మీ వెహికల్ ఎవరైతే కొనుక్కున్నారో సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నా దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మీ ఓనర్షిప్ మీ పేరు మీద చేసుకోవాలి, దానికి కూడా ఫైన్ ఇంపోజ్ ఉంది, అది కూడా చేంజ్ చేసుకోవాలి. ఇంకోటి హెల్మెట్ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆ కొత్త చట్టం అవలైతే ఏమవుతాడే, హెల్మెట్కు మినిమం 1000 రూపాయలు ఫైన్ ఉంది. మినిమం కాదు, 1000 రూపాయలు ఫైన్ సీట్ బెల్ట్ కానీ హెల్మెట్ కానీ. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్, చాలామంది ఏమనుకుంటారంటే మనకు అంత ఇంపార్టెన్స్ ఏం కాదు, సెల్ ఫోన్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి. సెల్ ఫోన్ ఇట్లా పెట్టుకొని చాలామంది ఏం చేస్తారంటే మాట్లాడుకోవడం అంత అవసరం కూడా వల్లనే, ఇలాంటి షాక్ రోజుల వల్లనే మనకు యాక్సిడెంట్లు అనేది పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. సరే, మీరు తాగిరు పనిష్మెంట్ తీసుకుంటారు ఏం కాదు, బట్ ఈ వల్ల అభంచుమని తెలివటి ప్రయాణికులు ఎవరైతే రోడ్డు పైన వస్తున్నారో వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు కరువైతున్నారు. సరే, పిల్లలైతే చేయు ఫ్రాక్చర్ కాలు ఫ్రాక్చర్ అయి హ్యాండిక్యాప్ లాగా లైఫ్ లాంగ్ ఇంట్లో పడుకోవాల్సి వస్తుంది. దయచేసి మారతారా ఇప్పటికైనా? మారాలి, మాకోసం కాదు, మీకోసం, మీ భార్య పిల్లల కోసం మారాలి. మాకోసము ఇప్పుడు ఏదో కౌన్సిలింగ్ చేసి పోలీసుల కోసం మారుతున్నాం అనేది కాబట్టి కాదు, మీకోసం. ఇది ఇక్కడ వచ్చినాక ఏం ఆలోచించుకోవాలి, ఇంత దూరం మీ భార్య పిల్లలు కూడా తీసుకొచ్చింది, కొంచెం సేమ్ అనిపించాలి మనకి. ఎందుకంటే మనం ఇక్కడ దాకా వచ్చినాం, ఇంతసేపు కలిసే స్పెండ్ చేసినాం, మనం ఇంత ఏం తప్పు చేసినాం, తాగినాం, తాగి బండి నడపద్దు, నడపదు. దానివల్ల యాక్సిడెంట్ అనేది కంట్రోల్ అవుతాయి. ఇక నుంచి ఇంకా సీరియస్గా అంటే కొంచెం వచ్చింది డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన ఒక్కసారి మనసు ఆన్లైన్ అయిన తర్వాత నో ఎగ్జిట్ వెహికల్ సీజ్ అవుతుంది. మీకు డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఖచ్చితంగా జైలు ఉంటుంది, ఆఫర్ చేయడం వెహికల్ సీజ్ రిలీజ్ చేస్తున్నాము. మీరు మీకు అంత ఆల్కహాల్ బానిస అయితే మీ ఇళ్ళల్లో దయచేసి ఏం చెప్తున్నా అంటే మీరు తాగి రోడ్డు పైకి డ్రైవ్ చేసుకుని రావద్దు. చేశారా? చేశారా? గట్టిగా అండి చేస్తారా? మీ భార్య పిల్లలు కూడా రోడ్ పై తీసుకురావాలి పోలీస్ స్టేషన్ సార్. దీన్ని ఉద్దేశించి మన జగిత్యాల టౌన్ డిఎస్పీ మాట్లాడవలసి వస్తుంది. మా కొలీగ్స్, కొలీగ్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఆయన
చాలా వరకు 99% పాయింట్స్ చాలా డీసెంట్గా, దాని తర్వాత చాలా మంచిగా క్లియర్గా మీ అందరికి అర్థమయ్యేటట్టు కవర్ చేయడం జరిగింది. చాలా సంతోషమైన స్పీచ్ వింటున్నప్పుడు నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్లీ మీకు నేను రెండు విషయాలు చెప్తాను. తాగటం వల్ల ముఖ్యంగా ఏమవుతుందంటే, ఒకటి మీరు ఎటు పోవాలి, ఎదురుకొస్తున్నటువంటి వెహికల్ ఏంటి, మీరు నడుపుతున్నటువంటి వెహికల్ యొక్క దారి ఏంటనేటువంటి జడ్జ్మెంట్ మనకు కోరుకుంటుంది. రెండోది మీ యొక్క గుండె కొట్టుకునే కూడా వేగం కూడా పెరుగుతుంది. దాని తర్వాత పేషెన్స్ మనకు ఓపిక కూడా ఉండదు. దాని తర్వాత కళ్ళు కూడా సరి కనపడేటువంటి విషయం ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటే ఏమవుతుంది, ఆటోమేటికల్లీ యాక్సిడెంట్స్ అయిపోయి దాదాపు భారతదేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒక యాక్సిడెంట్ అవుతుంది. అందులో చావు కావచ్చు, చావు కాకపోవచ్చు, కానీ యాక్సిడెంట్ మాత్రం అవుతుంది భారతదేశం మొత్తంలో. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది చనిపోతున్నారు. దాంట్లో 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు చనిపోతున్నారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు అంటే మీరు ఒకసారి గమనించండి, లైఫ్లో అత్యంత ఉత్పాదకత అంటే మనము లైఫ్ జిందగీలో బయట కొంచెం ఎట్లా అంటే మన కాళ్ళ మీద మనకు నిలబడడానికి తోడ్పడేటువంటి వయసు 18 నుంచి 40 సంవత్సరాలు. ఆ 18 నుంచి 40 సంవత్సరాల వయసు లోపలే మీరు చదువుకుంటారు, లేకపోతే ఒక వృత్తికి వృత్తిలో మీరు సెటిల్ అవుతారు, మీరు ఒక యువతిని వివాహం చేసుకుంటారు, ఆ పెద్దని మీరు స్కూల్ ఉండగలుగుతారు, పిల్లలు ఉంటారు. ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఇబ్బందిలోనే, ఇట్లాంటి కైండ్ ఆఫ్ సమయంలోనే మీకు కనుక యాక్సిడెంట్ కనుక అయ్యి ఏమన్నా కాలు కానీ చేయి కానీ ఏమన్నా ప్రాబ్లం అయితే ఎంత ఘోరమైనటువంటి అవస్థ పెట్టేటట్టు ఉంటుంది. దాని తర్వాత ప్రాణాలు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. మేము ఎవరో కోరుకోలేటట్టు నేను మీకు ఉదాహరణ చెప్తాను. నేను కరీంనగర్లో పనిచేస్తున్నటువంటి టైంలో అనుకోకుండా ఒక హాస్పిటల్ని ఏదో వేరే విషయంలో సందర్శించడం జరిగింది. అప్పుడు గన్నర్ సిపి గారు డ్రంక్ అండ్ డ్రైవ్ని చాలా తీవ్రంగా దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అక్కడ చేస్తున్న టైంలో డాక్టర్ గారు నాతో మాట్లాడుకుంటూ ఆయన ఏమన్నాడంటే, మీరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ని అట్లాంటి దీని మీద లాని ఎన్ఫోర్స్ చేస్తున్నటువంటి కారణం వల్ల మాకు వచ్చేటువంటి నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ కేసెస్ తగ్గిపోయినాయని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనిపింది. నేను మర్చిపోను దాన్ని ప్రాక్టికల్గా. అంటే మనం దెబ్బలు కొట్టుకొని వాళ్ళ దగ్గర పోతున్నాము, వాళ్ళకి మీకు వచ్చేటువంటి కేసెస్ తగ్గిపోయినాయి. ఏదో ఒకరోజు విని బయటికి పోయి మళ్ళా రెండోసారి ఇందాక మా సబ్ ఇన్స్పెక్టర్ చెప్పినట్లు మళ్ళీ మీ యొక్క పాత తీరుని మొదలు పెడతామంటే మాత్రం ఆ నష్టం మీకు తెలుస్తుంది. ఇంకొకటి దానివల్ల ఏమవుతుంది, నడుస్తున్న వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. మనమే కాదు నడుస్తున్నాడు చనిపోతాడు, వాడికేం సంబంధం లేదు. నీ తాగడంతో నీ తాగడంతో సంబంధం లేదు, ఆయన కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడి బాగా గుర్తుపెట్టుకుని డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు మనకు మీకు పిల్లలు ఉన్నారు, చెల్లె ఉంది, అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరి గురించి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ వీళ్ళని నేను లైఫ్ టైం బాధ పెట్టకుండా ఉండటానికి ఏ విధమైనటువంటి పని అయితే నేను చేయాలో అది చేయకుండా డ్రైవ్ చేసేటప్పుడు చేయండి. స్పీడ్ బాగా తగ్గించుకుని నడపండి. డ్రంక్ జనరల్గా చెప్తున్నాను, హెల్మెట్ తప్పకుండా పెట్టుకోండి. దాదాపు జరిగేటువంటి యాక్సిడెంట్లో 40% యాక్సిడెంట్స్ హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగేటువంటి హెడ్ ఇంజరీస్ వల్ల జరుగుతున్నాయని చెప్పి సరిగ్గా చెప్తున్నాను. మేము చెప్పేటువంటి నోటి మాటలు కాదు, పెద్ద మనసు చాలా మంది సర్వే చేసి చదువుకున్న వాళ్ళు చెప్పినటువంటి విషయం మీకు చెప్పేది. కాబట్టి అసలు మీ యొక్క ఇంకొకటి మీ కారణం వల్ల బలైనటువంటి ఎదుటి మనుషులకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. మీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని, మీ అమ్మ నాన్నని, అక్క చెల్లెలని, భార్యను దృష్టిలో పెట్టుకొని చేయండి. అమ్మ మీరు కూడా చెప్పండి, తాగిపోతుంటే ఎంకరేజ్ చేయకండి, పోకని చెప్పి చెప్పండి. ఏ టైంలో ఏమైంది మాత్రం తెలియదు. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి కార్యక్రమం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మీద అవగాహన కల్పించడం కోసమని ఈరోజు కార్యక్రమం పెట్టారు. సో దాంట్లో మనకిప్పుడు ఇక్కడ 7 మండలాల నుంచే కూడా అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ 7 మండలాలు ఏంటంటే ధర్మపురి, బుగ్గారం, గొల్లపల్లి, వెలగటూరు, జగిత్యాల, పెద్దపల్లి, కొడిమేర. సో ఈ 7 మండలాల నుంచి వచ్చినటువంటి మరి మిమ్మల్ని ఏమని సంబోధించారు, వచ్చినటువంటి పెద్దలకి, తర్వాత ఆ పెద్దలు వాళ్ళ పెద్దల్ని ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చినటువంటి అందరికీ కూడా ఇక్కడికి స్వాగతం పలుకుతూ మీకు
ఈ సబ్జెక్ట్ మీద అవగాహన కలిగేదానికి మేము మాట్లాడాలని ఉన్నది కాబట్టి వచ్చినందుకు మీ అందరికీ తీసుకొచ్చిన మా ట్రాఫిక్ ఎస్పీకి అట్లే కమిటీ ఎస్పీఆర్కి అందరికీ ముఖ్యంగా ఈ ఇష్యూని ఎన్లైట్ చేసుకున్న మన ప్రెస్ అందరికీ కూడా స్వాగతం పడుతున్నాను. తర్వాత అందరికీ నమస్కారం. ఎన్ఏ సబ్జెక్ట్ డ్రంక్ డ్రైవ్ తాగడం పండడం అది రెండు వేరు వేరు, రెండు పనులు వేరు వేరు కదా. మీకే మీ మీ సార్ ఇక్కడ ఎవరన్నా సరే ఇంట్లోనేమో ఆమె రమ్మని అంటే రాదు. ఇప్పుడు సుధాకర్ బ్యాంక్ రమ్మంటే రాదు.
బతిలాడి తీసుకురావాలి కదా, నెక్స్ట్ టైం అసలు మళ్ళీ ఆలోచిస్తున్నారు కాబట్టి మీ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి మీ ముందు మాట్లాడతారు. రేపు ఒక యాక్సిడెంట్ అయింది అయినంత మేము చెప్తాం, ఆ రోజు చెప్తున్నాం అని చెప్పి అడగటానికి మాకు అవకాశం ఉంది కాబట్టి, లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అడతారే మీకు ముందనే కదా తీసుకుపోయి కౌన్సిలింగ్ చేసి పట్టుకొచ్చారు మళ్ళీ అట్లా రానుద్రా బాబు అని చెప్తారు. తర్వాత మీరేం చేయాలి ఊళ్ళో 10 మందికి చెప్పాలి, మిమ్మల్ని ఒక్కరినే తీసుకొచ్చింది కాదు దానికోసం, మిమ్మల్ని తీసుకురావాలంటే మా ఉద్దేశం ఏంది, ఇలా జక్యాలకు పోతాను ధర్మపురం జక్యాలకు ఎందుకు పోతారు, వెలుగుతురులు ఎందుకు పోతారు చెప్పాలి, ఏం పని లేకపోతారు బంగారం కొనుక్కొని పోతే అది వేరే సంగతి వచ్చే తేలిక మౌత్ కన్విన్సింగ్ అవుతుంది బాధ. పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ తాయినూళ్ళ కౌన్సిలింగ్ చేయడానికి మా కొడుకు అన్నడు మా బొమ్మతో తాయి మరి కౌన్సిలింగ్ చేయించుకొని తీసుకురావాలి అంటే వాళ్ళకి అర్థమవుతావు ఇట్లా తాగుతూ కూడా కౌన్సిలింగ్ చేస్తారు తాగుతున్నా అని చెప్తారు, మీకు పోయి మళ్ళీ తాగమని చెప్తారా అదే చెప్తారు. తర్వాత ఇంకోటి మీరు ఇట్లా తాగి రంగ డ్రైవ్ చేసి కింద పడి మనం సెల్ ఫోనే వాడతాము హెల్మెట్ వాడమనే ఆలోచన మీకు ఉన్నట్టయితే మీకు మీ కుటుంబ సభ్యుల మీద ప్రేమ ధర్మం వీళ్ళందరూ ఉన్నారా, మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు కానీ వీళ్ళందరూ ఉందట ఆ ముచ్చడి ఏమో అని పిలిచిన మేము కాదు, మీరు ఇక్కడికెళ్ళి ఒక్కొక్క మధ్యలో యాక్సిడెంట్ చెప్పాడు వాడు మార్కెట్ వేడు నిత్యాలు వేడు మటన్ చికెన్ కత్తాడు లేకపోతే ఇంజన్ వాడు కత్తాడు ఇంటికి బుక్స్ ఇట్లా వాడుకొని వస్తాడు అని చెప్పాను, ఇట్లా వెయిట్ చేస్తా ఉన్నాడు కదా, మీరు మధ్యలో యాక్సిడెంట్ చేయకపోతే వాళ్ళు ఏమవుతారు ఫ్యామిలీ టెన్షన్. సో మీరు మనం ఇంత నిరంత కష్టపడి 50 వేలు తీసుకొచ్చి ఇంట్లోనే ఫ్యామిలీ నడతాను ఉత్తమ పుణ్యానికి 30 ఏళ్ళ తాయి చనిపోయింది అనుకోండి యాక్సిడెంట్ ఇంకా 70 సంవత్సరాల లైఫ్ ఉత్తమైనట్టు ఆ పిల్లలు ఎంత సెట్ అవుతారు సెటిల్ కాక, మరి మనం చేసే తప్పుల వల్ల ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుంది కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకురావాలి రావడం జరిగింది అందుకోసం. మీ అందరికీ కూడా కుటుంబం మీద ప్రేమ అవుతుందా, కుటుంబం మీద ప్రేమ చేయలేదు మీ ఫ్యామిలీ పిల్లలకు ఈ రోజు నుండి పడినట్టు ప్రతి ఒక్కరు టూ వీలర్ నడుపుతున్నట్టు అయితే తలకు హెల్మెట్ పెట్టుకుంటానని తాగినప్పుడు బండి నడపడని బండి నడిపితే తాగాలని నా కుటుంబం మీద నా పిల్లల మీద. సో నా అంతరాత్మ సాక్షిగా పెట్టుకొని ప్రయాణం చేస్తారని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పటి నుంచి అందరు ఖచ్చితంగా ఎల్లు పెట్టారు ఊర్లో ప్లాస్టిక్ వాడు మళ్ళీ చక్కగా మన హెల్మెట్ పెట్టాలి ఎప్పుడైనా కానీ సాగి నడుపుదు తాగదు. ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి 7 మండలాలకు సంబంధించినటువంటి 52 మందిని అంటే ధర్మపురి బుగ్గారం వెల్గటూరు గొల్లపల్లి జగిత్యాల మల్యాల్ పెగడపల్లి కోడిమ్యాల్ ఈ మండలాలకు సంబంధించినటువంటి 52 మందిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా అందరిని తీసుకొచ్చి ఇక్కడ కౌన్సిలింగ్ జగిత్యాల్లో పోలీసు హెడ్ క్వార్టర్స్ లోపల కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ట్రంక్ అండ్ డ్రైవ్ అనే మూలంగా జరిగేటువంటి అనర్థాలు తర్వాత జరిగే నష్టాలు ప్రాణ నష్టం తర్వాత ఇతర జరిగేటువంటి అనర్థాల గురించి ఫ్యామిలీ మెంబర్ జరిగే నష్టాల గురించి సొంతంగా జరిగే నష్టాల గురించి వాళ్ళకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్ళు ఫ్యూచర్లో కూడా హెల్మెట్లు పెట్టుకొని తర్వాత ఎప్పుడైనా కానీ తాగి బండి నడపమని వాళ్ళందరూ మా ముందు ప్రమాణం చేసిన దానికి వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇంకోటి వీళ్ళు ఇక్కడే చేయడమే కాకుండా వాళ్ళు గ్రామాలకు వెళ్ళిన తర్వాత కూడా వేరే యూత్ కూడా ట్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దనేది వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా నేను అదే ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా ఊళ్ళకి వెళ్ళి కూడా అందరిని ఎడ్యుకేట్ చేస్తారని చెప్పని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ.